Hi guys, welcome back to my channel. I am Maunika. ఈ రోజు మనం వెనీలా స్పంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వెనీలా స్పంజ్ కేక్ ఎగ్జాక్ట్లీ బేకరీ షాప్ ఎలా ఉంటుందో అలానే ఈ రోజు మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది, అంతే స్పంజీగా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఈ కేక్ రెసిపీలో మనం బేకింగ్ పౌడర్ అసలు యూజ్ చేయటం లేదు. బేకింగ్ పౌడర్ లేకుండా కేక్ అంత స్పంజీగా ఎలా వస్తుందా అనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను. ఎగ్ యోక్స్ ని ఎగ్ వైట్స్ ని సపరేట్ చేసి 2 డిఫరెంట్ బౌల్స్ లో పెట్టుకున్నాను. ఎగ్ వైట్స్ ని పక్కన పెట్టుకొని ఎగ్ యోక్స్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని హ్యాండ్ బీటర్ తో బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ వైట్స్ తీసుకొని ఫోమ్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ బీటర్ ను యూజ్ చేశాను. ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు విస్కర్ తో కూడా బీట్ చేయొచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది వెన్ కంపేర్డ్ టు ఎలక్ట్రిక్ బీటర్. ఈ స్టేజ్ లో షుగర్ ను యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 కప్ పౌడర్ షుగర్ ను యూజ్ చేస్తున్నాను. పౌడర్ షుగర్ మాత్రమే యూజ్ చేయాలి. షుగర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఫోమ్ అనేది థిక్ గా ఉంటుంది. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఎగ్జాక్ట్లీ లైక్ విప్పింగ్ క్రీమ్. ఆ తర్వాత అందులో మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ యోక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా వేసుకోవాలి. మనం ఎంత షుగర్ తీసుకుంటామో మైదా కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. 1 కప్ షుగర్ కి 1 కప్ మైదా. మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. మైదా వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన బ్యాటర్ రెడీ అయింది. ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ మిల్క్, 4 టేబుల్ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సన్ ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. అందులో 2 టేబుల్ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ లో బ్యాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ బ్యాటర్ ను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కేక్ బ్యాటర్ ను ఎప్పుడు ఓవర్ గా మిక్స్ చేయకూడదు. కేక్ అనేది గట్టిగా వస్తుంది, అలానే స్పంజీగా అసలు రానే రాదు. కేక్ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ను కేక్ మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ మౌల్డ్ లో బటర్ పేపర్ ను ప్లేస్ చేసి ఆయిల్ తో గ్రీస్ చేశాను. ఆ తర్వాత మౌల్డ్ లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసుకొని 4 to 5 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. కేక్ బేక్ చేయడానికి ఇక్కడ నేను కుక్కర్ ని తీసుకొని అందులో ఒక ప్లేట్ ను ప్లేస్ చేసి ఆ ప్లేట్ మీద కేక్ మౌల్డ్ ప్లేస్ చేసి 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయింది. ఇప్పుడు బటర్ పేపర్ ను రిమూవ్ చేసి కేక్ ను డీమోల్డ్ చేసుకోవాలి. బటర్ పేపర్ యూజ్ చేయడం వల్ల కేక్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, సైడ్స్ కూడా అంటుకోకుండా ఈజీగా వస్తుంది. అవర్ వెనీలా స్పంజ్ కేక్ ఇస్ రెడీ నౌ టు గెట్ ఇన్ టు అవర్ మౌత్స్.
ఎగ్జాక్ట్లీ బేకరీ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. సాఫ్ట్గా, స్పంజీగా, ఫ్లఫీగా చాలా చాలా బాగుంది. చూసారా ఎంత స్పంజీగా ఫ్లఫీగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ కేక్ రెసిపీ. టాటా, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.